గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్ మండల ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, వాహనాలు నడుపుతున్నప్పుడు డ్రైవర్లు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ వేసుకోవాలని, ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. లైసెన్స్ లేని వారు లైసెన్స్కి అప్లై చేసుకోవాలని తెలిపారు. మైనర్ల పిల్లలకు ఆటోలు ఇచ్చి నడిపిస్తున్నారు. మైనర్లు ఆటో నడిపితే ఓనర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని, అదేవిధంగా ప్రయాణ సమయంలో ప్రయాణికులపై ఎవరిపైనా అయినా అనుమానం వస్తే వెంటనే భద్రతా పోలీసులకు కానీ, రోడ్డుపై బీట్లో ఉన్న పోలీసులకు కానీ సమాచారం అందించాలని అన్నారు. 9440796239 ఎస్ఐ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అది ఇక్కడ బళ్ళు కాదు సార్. అది మీకు ఒకటే చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కించుకొని, కెపాసిటీకి మించి కానీ ఎక్కించుకొని కానీ ఉన్నారంటే మాత్రం ఇబ్బంది పడతాను. ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ వారం రోజులు పెడితే, ఒక నెల రోజులు పెడితే ఏమవుతుంది మీకు తెలుసు. దానికి కిస్తీ కట్టుకోవాలి, మీ ఇళ్ళు గడవాలి, అన్నీ ఉంటాయి. మీ సమస్యలన్నీ మాకు తెలుసు. నేను వచ్చి నియర్లీ ఒక 2 మంత్స్ అయింది. ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని ఏమన్నా? కనీసం బండి తీసుకు. నాకు కావాల్సింది ఏంటంటే యాక్సిడెంట్ జరగకూడదు, డ్రైవర్ తప్పు ఉండకూడదు. డ్రైవర్ తప్పు అంటే ఏముంటుంది? ముందు ఇద్దరు తప్ప ఎక్కువ ఉండడానికి లేదు. ఉంటే మాత్రం ఇంకా ఒప్పుకోం. ఎవరు చెప్పినా వినా వీటిల్లో. ఆటోలు తీసుకొచ్చి మిమ్మల్ని మామూలుగా ఎలా ఉంటుందంటే, ఈ దర్శైట్ సైడ్ పోలీసు జీప్ వస్తే పరిగెత్తే వాళ్ళు ఆటోలు వదిలిపెట్టి మిమ్మల్ని ఇప్పుడు దాకా టచ్ చేయలేను. ఎందుకని వీళ్ళు ఏం తప్పకుండా మాత్రం నడపద్దు. లైసెన్స్లు లేకుండా నడిపి ఎవరిని యాక్సిడెంట్ అయ్యారంటే మాత్రం మీ మీద 304 Part 2 కడతాం. లేదు, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. 10th క్లాస్ లేకపోయినా ఇచ్చేయమని చెప్తున్నాను. మీరు వెళ్ళి కలవండి. మీకు అందరికి లేని వాళ్ళు ఒకరోజు వస్తే ఎంబీఏ గారితో మాట్లాడి మీ అందరికి లైసెన్స్ ఇప్పిస్తాం. 10th క్లాస్ లేకుండా లే ఉంటేనే సర్టిఫికేట్ ఇస్తాం అంటే మీరందరూ ఎట్ట బతకాలి? ఇంకోటి మీకు తెలిసింది, ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 9623 కస్టమర్ అందరూ ఇది ఇట్లా ఈ లేడీ అఫెండర్స్ వస్తారు. మీరు వాళ్ళు చూస్తే గుర్తుపడతారు మూమెంట్. ఇద్దరు వస్తారు లేకపోతే 3 వస్తారు. ఆటోని ఒకరినే కాన్సన్ట్రేట్ చేసుకుంటా వస్తారు. వాళ్ళు కాన్సన్ట్రేట్ ఒకరినే చేసుకుంటా వస్తారు. లైన్లో రైల్వే స్టేషన్ కానీ అటు దిగుతారు. దిగడంతో ఆడవాళ్ళు ఫాలో అవుతూ వస్తారు. ఆ బ్యాగులు వీళ్ళు ఆటో దగ్గర పోగానే సప్పని వాళ్ళతో పాటు ఎక్కేస్తారు. ఎక్కేసి వాళ్ళు పక్కనే కూర్చుంటారు. పైట్ చింగెట్టేస్తారు, జిప్పులు కోసేస్తారు, తీసేస్తారు. మీరు చూస్తే గుర్తుపడతారు. కారణం నాకు కుర్చేడులో పనిచేసి లారీ లోడ్ స్లోగా పోతూ ఉంటారు. ఈ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని క్రాస్ చేయడం అట్లాంటి చేసి యాక్సిడెంట్లు ఏం జరిగినాయి అంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఒక్కరు చేసినా ఇబ్బంది పడతారు. నిర్లక్ష్యం మీదుగా ఉందంటే ఇంకేమన్నా మిర్యాలగూడెం బస్ సార్, మరీ రోడ్డు మీద పెట్టేస్తుంది సార్. ఎటు ఎటు వచ్చినప్పుడు మనం లోకల్ పాయింట్ వస్తాం. బంగ్లా సెంటర్ వాళ్ళకి చెప్పు, ఆర్టీసీ వాడట. వాళ్ళు చూస్తే గుర్తుపడతారు మూమెంట్. ఇద్దరు వస్తారు లేకపోతే 3 వస్తారు. ఆటోని ఒకరినే కాన్సన్ట్రేట్ చేసుకుంటా వస్తారు. వాళ్ళు కాన్సన్ట్రేట్ ఒకరినే చేసుకుంటా వస్తారు. లైన్లో రైల్వే స్టేషన్ కానీ అటు దిగుతారు. దిగడంతో ఆడవాళ్ళు ఫాలో అవుతూ వస్తారు. ఆ బ్యాగులు వీళ్ళు ఆటో దగ్గర పోగానే సప్పని వాళ్ళతో పాటు ఎక్కేస్తారు. ఎక్కేసి వాళ్ళు పక్కనే కూర్చుంటారు. పైట్ చింగెట్టేస్తారు, జిప్పులు కోసేస్తారు, తీసేస్తారు. మీరు చూస్తే గుర్తుపడతారు. కారణం నాకు కుర్చేడులో పనిచేసినప్పుడు ఇట్లే వాళ్ళేది, మీరు ఆటో వాళ్ళే పట్టించారు. ఆటో వాళ్ళే పట్టించారు వాళ్ళు. ఎంత సార్ 20 సార్లు దాకా రికవర్ అయింది. అప్పుడు పట్టుకొని ఆటో వాళ్ళు ఆపేశారు. అక్కడ మీరు దొంగలు ఆగండి పోలీసు వాళ్ళు వస్తారని ఆపేసారు. వాళ్ళకి ఏం అర్థం కాల. ఆటో వాళ్ళు ఉద్యోగం చేశారు ఆడ. సరేనా, జాగ్రత్తగా నడుపుకోండి. యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఒప్పుకోరు. యాక్సిడెంట్ ఒకడే ఎవరోడు నిర్లక్ష్యం ఉండదు. ఇప్పుడు మామూలుగా జరిగితే ఎవరు ఏం చేయలేరు. మీ తప్పు లేకపోతే మేము మాకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తప్పు అయింది అర్థమవుతుంది. మీ ఆటో వాళ్ళు కానీ తప్పు ఉందంటే మాత్రం అందరి మీద పడతాను వచ్చి. అందరు ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా తోలుకోండి. స్పీడ్ ఎక్కువ తోలొద్దు. క్రాసింగ్లు అలాంటివి చేసి ముందు కూర్చొని పెట్టుకొని చూశారంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఇబ్బంది అంటే ఎలా ఉంటుంది, ఒకరికి చేస్తే మీకే తెలుస్తుంది. సరేనా, జాగ్రత్త కుదరండి. స్పీడ్ మాత్రం ఎక్కువ పోతే కాదు కుదరదు. హైవే మంది మీరేమో ఎక్కడంటే అక్కడ ఆటోలు ఆపేసేయడం, క్రాస్ చేయడం, స్లో ఆటో వీళ్ళు లారీ లోడ్ స్లోగా పోతూ ఉంటారు. ఈ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని క్రాస్ చేయడం అట్లాంటి చేసి యాక్సిడెంట్లు ఏం జరిగినాయి అంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఒక్కరు చేసినా ఇబ్బంది పడతారు. నిర్లక్ష్యం మీదుగా ఉందంటే ఇంకేమన్నా ఏమి
మిర్యాలగూడెం బస్ సార్ మరీ రోడ్డు మీద పెట్టేస్తుంది సార్. ఎటు ఎటు వచ్చినప్పుడు బంగ్లా సెంట్రల్ చెప్పు ఆర్టీసీ వాడినట్టు. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-2-3 టీవీ మీతోనే, మీ వెంటే.